అమెజాన్ అడవుల్లో తప్పిపోయి నెల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు నలుగురు ఫ్రెండ్స్తో కలిసి అమెజాన్ అడవుల్లో వేడకు వెళ్లిన బోలివియా యువకుడు జోనాథన్ అకోస్టా తప్పిపోయాడు ముప్పై ఒకటి రోజుల తర్వాత అతడు ఫారెస్ట్ సెర్చింగ్ టీమ్స్ కు దొరికాడు దాదాపు నెల రోజుల పాటు విషపు పాములు పులులు సింహాల నడుమ అడవుల్లో ఏకాకిగా తిరిగి తిరిగి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు ఈ నెల రోజుల పాటు పురుగులు తింటూ కాలం గడిపాడు రోజు వర్షం పడినప్పుడల్లా తన రబ్బర్ షూస్లో నీళ్లు పెట్టుకుని తాగేవాడు ఒక్కోసారి వర్షం పడినప్పుడు దాహం తీర్చుకునేందుకు తన మూత్రాన్నే తాగేవాడు అడుగుల్లో తిరిగే క్రమంలో చాలాసార్లు పులుల నుంచి కొద్దిలో తప్పించుకున్నానని జోనాథన్ మీడియాకు చెప్పాడు తాను తీసుకెళ్లిన తుపాకీ సాయంతో అడవి పందుల దాడి నుంచి రక్షణ పొందానని తెలిపాడు సరైన తిండి లేకపోవడంతో ముప్పై ఏళ్ల జోనాథన్ అకోస్టా బరువు పదిహేడు కేజీలు తగ్గిపోయింది మంచినీళ్లు తాగకపోవడంతో తీవ్రమైన డిహైడ్రేషన్ గురయ్యాడు అడవుల్లో దారి కోసం వెతికి వెతికి జంతువుల నుంచి తనను కాపాడుకునేందుకు పరిగెత్తాల్సి రావడంతో జోనాదన్ కాలి చీలమండ విరిగిపోయింది జనవరి ఇరవై ఐదున అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన అతడికి మళ్లీ ఫిబ్రవరి ఇరవై ఐదున మనుషులు కనిపించారు తాను ఉన్న ప్లేస్ కు మూడు వందల మీటర్ల దూరంలో జోనాదన్ కు ఫారెస్ట్ సర్చింగ్ టీం కనిపించింది దీంతో అతడికి మళ్లీ బతుకుపై ఆశలు చిగురించాయి జొనాథన్ కుంటుతూ ముళ్ళ కంచెలను దాటుకుంటూ అరుచుకుంటూ వాళ్ళ వైపు పరిగెత్తుకొచ్చాడు వాళ్ళు జొనాథన్ను కాపాడారు ఇప్పటి నుంచి నేను వేటను వదిలేస్తా అడవుల్లో జంతువుల జోలికి వెళ్ళను ఇక నేను నా గిటారు దేవుడి ప్రార్థన కోసం వినియోగిస్తా అని ఓ మీడియా ఛానల్కు జోనాథన్ అకోష్టా చెప్పాడు